మ్రో బ్రో లాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది ఇంకా ఆఖరిది అయిన పెళ్లిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్ ఇంకా ఉన్నాయి ఇంకా పరిశీలన చేస్తున్నాం టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం ఎవరైనా మీరు కానీ మీ మిత్రులు కానీ ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించవచ్చు కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా మరీ బ్రూలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం మేము అంత పెద్ద పెట్టుబడులు పెట్టేవాళ్ళం కాదు సింపుల్ గా పెడతాం కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశ చిత్రంగా ప్రజలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని పైగా మాకు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాస్త తొందరగా తీయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం దీని మీద ఇలా సలహాలు సంప్రదింపులు ఉండాలంటే ఆలోచించాలని దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే సినిమాలో ఎవరు పడితే ఆయన గోగితే సినిమాలు సక్సెస్ కావు అనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెటైర్ సినిమాలు తీసుకోవచ్చు దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు నేను చెప్పాను శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రాంబాబే పెట్టుకోండి ఎవడు కదన్నాడు ప్రజలు నిర్ణయించేది ప్రజలు కదా అది చెప్పాను నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు మరి నేనేమన్నా డ్యాన్స్ మాస్టర్నా మా అన్నయ్య ఏమన్నా డ్యాన్సులో ప్రావీణ్యం ఉండా నాకు తెలియదు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలని అనవసరంగా ఎవరు పడితే ఆయన్ని కలగటం అనేది సమంజసం కాదని తెలుసుకోవాలని మీ ద్వారా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి రాతలు మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది మూల్యం చెల్లించవలసిన అవసరం